नमस्ते वेलकम टू पीटीवी न्यूज़ अपडेट्स चूद्दाम। गत 15 రోజుల క్రితం రామగుండం మున్సిపల్ పాత కార్యాలయంలో జరిగిన స్క్రాప్ దొంగతనం కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని, స్క్రాప్ దొంగలను వెంటనే అరెస్ట్ చేసి చట్టపరంగా శిక్షించాలని బీసీసీఎల్ అధ్యక్షుడు రమేష్ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు। అనంతరం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజేష్ మహంకాళి స్వామి, కార్పొరేటర్ ముస్తాఫా, ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని భవానీ హోల్సేల్ అండ్ రిటైల్ రెడీమేడ్ బట్టల దుకాణంలో 4 లక్షల రూపాయల నగదు, 35 తులాల వ్యక్తిగత బంగారు ఆభరణాలు కాజేసిన పని మనిషి గౌసియా బేగం భర్త అస్లాంను పోలీసులు పట్టుకున్నారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టౌన్ సీఏ నరసింహారావు మాట్లాడుతూ, యజమాని చక్రపాణి ఇంట్లో నమ్మకంగా పనిచేసిన గౌసియా బేగం దుకాణంపై ఇంట్లో ఉన్న లాకర్లో డబ్బులు నగలను కాజేసిందన్నారు। తమ పోలీస్ సిబ్బంది కేసును చాకచక్యంగా ఛేదించి నిందితురాలను పట్టుకున్నామని వెల్లడించారు। దొంగిలించిన ఆభరణాలు నగదును కేసు విషయంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నదని తెలియజేసింది। ఏమంటే కోదాడ పట్టణంలోని పోస్ట్ ఆఫీస్ వెనకాల గల బజార్లో భవానీ క్లాస్ స్టోర్స్ యజమాని ఉడతా చంద్ర చక్రపాణి తన ఇంట్లో లాకర్లో గల బంగారము, 35 తులాల బంగారము, 30 తులాల బంగారము మరియు 4 లక్షల రూపాయలు క్యాష్ పోయిందని 29వ తారీఖు ఉదయం 6 గంటలకు గుర్తించినాడు। అతను ఉదయం తీర్థయాత్రలకు పోయే సందర్భంలో తన బంగారము పెట్టుకొని వెళ్దామనే ఉద్దేశంతోనే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా చెక్ చేస్తుండగా 4 లక్షల రూపాయలు మరియు 30 తులాల బంగారం మిస్ అయిందని గుర్తించినారు। ఇది వాళ్ళ ఇంట్లో కింద క్లాస్ రూమ్, పైన దేవుని గదిలో ఈ పూజా గదిలో ఈ లాకర్ ఉంటుంది। ఈ లాకర్ ఓపెన్ చేసి ఉండడం వల్ల వాళ్ళకి అనుమానం వచ్చి చెక్ చేసుకొని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసినారు। మేము ఇన్వెస్టిగేషన్ చేపట్టి అనుమానితులు ఎవరు, ఎక్కడ ఎంట్రీ ఎటు ఎగ్జిట్ ఎటు సిసి కెమెరాస్ పరిశోధించి వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ ఇంటిలోనే గౌసియా బేగం, హైదరాబాద్ బాలాపూర్ చెందిన గౌసియా బేగం గత 4 రోజుల నుంచి పనిచేస్తున్నది। కొన్ని రోజుల నుంచి ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నది, పనికి కూడా రావట్లేదు, ఏమైందనేది కారణం కూడా చెప్పలేదు అని చెప్పి వారు వివరించినారు। లభించిన క్లూస్ ఆధారంగా శాస్త్రీయంగా సాంకేతికంగా పరిశోధన చేసి ఆ గౌసియా బేగంని మేము అదుపులోకి తీసుకున్నాము। తీసుకొని విచారించగా ఆమె వద్ద 30 తులాల బంగారం ఎగ్జాక్ట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మరియు 4 లక్షల రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకున్నాము। ఆమెని ఈరోజు కోర్టు వారి ఎదుట ప్రవేశపెట్టడం జరుగుతుంది। ఇది ఆమె సర్వెంట్గా పనిచేస్తూ క్లాస్ షోరూంలో పనిచేస్తూ యజమానులను నమ్మించి ఆమె వారిని బాగా నమ్మించి నమ్మకంతో నుండి మధ్యాహ్నం పూట వెళ్ళే సమయంలో ఇటు యొక్క క్యాషు మరియు బంగారం కూడా జ్యువెలరీ మొత్తం కూడా ఆమె బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోతున్నట్టు కూడా క్లియర్గా సీసీ కెమెరాలో ఉన్నది। ఇటు నమ్మకంతో పనిచేస్తూ కొత్త వారిని నమ్మి పనిలో పెట్టుకొని ఆమె ఎవరు ఏందనేది కూడా గమనించకుండా పనిలో పెట్టుకున్నారు। ఆమె గతంలో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేస్తే తాను భర్త ఈ విధంగా దొంగతనాలు చేస్తున్నా అని చెప్పి కూడా ఎల్లగొట్టారు హైదరాబాద్ నుంచి। ఆమె ఇక్కడ రామిరెడ్డిపాలెంలో ఉంటుంది ప్రస్తుతం। ఇటు కేసులో మా సిబ్బంది, మా ఎస్ఐ రాంబాబు గారు, ఏఎస్ఐ సైద, మహిళా పోలీస్ ఆఫీసర్ గౌతమి మరియు ఎల్ఆర్రెడ్డి, ఉపేందర్, నరసింహ, మిగతా వారందరూ మా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కూడా బాగా కష్టపడి ఇటు కేసుని ఛేదించినారు। ఇటు ఇంటాక్ట్ ప్రాపర్టీ 30 తులాల బంగారము। ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణ పరిష్కరించాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు। అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు। ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ఫిర్యాదులు పరిష్కరించడంలో చొరవ చూపాలన్నారు। ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। మాకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయానికి తెలియలేదు, పోతాము
కేసీఆర్ సచ్చురో తెలంగాణ వచ్చురో అనే నినాదంతో దీక్షలు చేసి ఆనాటి కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని మంత్రి అజయ్ కుమార్ ఉద్ఘాటించారు. మధురలోని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బీసీసీబీగా చైర్మన్ గా చేసినటువంటి ఘనత అజయ్ కుమార్ గారికి ఉన్నది. అంతేకాదు మధుర ప్రాంతానికి కూడా గతంలో ఏనాడు కూడా డీసీసీబీ డైరెక్టర్ రాలే. మొట్టమొదటిసారిగా ఐలూరు వెంకటేశ్వర రెడ్డి గారు మన నియోజకవర్గం నుంచి డైరెక్టర్ అయ్యారు. మొట్టమొదటిసారిగా డీసీసీబీ వైస్ చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర గారు అయ్యారు. అలాగే మరొక ఎస్సీ కాప్షన్ వేముల శ్రీనివాస్ గారు ముదిగొండను చేయారు. రాజకీయ సమీకరణాలు ఏమైనా కూడా ఖమ్మం జిల్లాలో తప్పకుండా అద్భుతమైన విజయాలు రేపు 2023 లో సాధించాలి. మళ్ళీ నేను ఒక్కనే అసెంబ్లీ కాదు, నాతో పాటుగా మొత్తం అసెంబ్లీకి తీసుకెళ్లే విధంగా మీరందరూ కూడా దయచేసి మీరు కష్టపడాలి అని చెప్పి వేదిక నాయకులకి వేదిక ముందున్న నాయకులకు కోరుతా ఉన్నా. అంటే పార్టీలో నిబద్ధతతో ఉంటే ఏదో ఒక రోజు తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం దొరుకుతుంది అనేది కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. దానికోసం ఓపిక అవసరం, సహనం అవసరం, సహనం ఓపిక. సముద్రం అంతా ఉన్నది సీనత నీకు ఏం కాదు, నువ్వు చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రతి కార్యకర్త కూడా గుర్తు పెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరికి గౌరవం దొరకాలి. అది ఎంపీ గారైనా, మాజీ ఎంపీ గారైనా, మాజీ మంత్రి గారైనా, లేదా మాజీ ఎమ్మెల్యే గారైనా సరే, వారు వస్తే మనం వారిని గౌరవించుకోవాల్సిన అవసరం ప్రతి కార్యకర్తతో పాటుగా మండల పార్టీ నాయకత్వానికి ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి ఆంక్షలు ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీలో పెట్టడానికి లేదు, పెట్టబడవని చెప్పి మా నూకల్ నరేష్ రెడ్డి గారు మాకు ఆదేశం ఇచ్చారు. ఎందుకంటే ప్రతి నాయకుడు 10 ఓట్లు సంపాదిస్తాడు, 10 ఓట్లు సాధిస్తాడు. ఆ ఓట్లు సాధించేది తన కోసం కాదు, తన పార్టీ కోసం, పార్టీ తరఫున నిలబడిన ఆ అభ్యర్థి కోసం. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ముఖ్య అతిథిగా హాజరై చీరల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలోనే పండుగలకు సరైన గుర్తింపు లభిస్తుందని అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి ఆడవచ్చు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. ఆరు లక్షల కట్నం తీసుకుని పెళ్లికి నిరాకరించడంతో ఆ యువకుడి ఇంటి ముందు యువతి నిరాహార దీక్షకు పూనుకున్న ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. మధురకు చెందిన పరమేశ్వర్ అనే యువకుడు గతేడాది కృష్ణా జిల్లా మాచినేని పాలెనికి చెందిన కమల్తో నిశ్చితార్థమైంది. నిశ్చితార్థ సమయంలో కట్న కానుకలుగా ఆ యువకుడికి 6 లక్షల రూపాయల నగదు, కొంత బంగారాన్ని సమర్పించుకున్నారు. ఈ ఏడాది మే 30న వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు, కానీ లాక్డౌన్ కావడంతో ఆ పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత తనకు పెళ్లి ఇష్టం లేదంటూ ముఖం చాటేశాడు. దీంతో చేసేదేమీ లేక ఆ యువతి తన బంధువులతో కలిసి యువకుడి ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టింది. తనను పెళ్లి చేసుకునేంత వరకు ఈ దీక్ష కొనసాగిస్తానంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతని పేరు అమర్నేని పరమేశ్వర్. అక్టోబర్ 29, 2020న ఎంగేజ్మెంట్ జరిగింది. అక్టోబర్ 4న పెళ్లి చూపులు, 29న ఎంగేజ్మెంట్ జరిగాక మే 7, 8, 9 విజయవాడ షాపింగ్ చేశాము. గోల్డ్ బట్టలు తీసుకొచ్చుకున్నాము. మే 18, 2021న లగ్నాలు ఉన్నాగా జూన్ 2న పెళ్లి డేట్ ఫిక్స్ చేస్తే రెడ్డి కళ్యాణ మండపం అన్ని బుక్ చేయడం జరిగింది. వంట క్యాటరింగ్ అన్నీ చెప్పేసరికి కరోనా సిచ్యువేషన్ వచ్చింది. తర్వాత కొద్ది మెంబర్స్ ఇంటి దగ్గర మ్యారేజ్ అది ఇది అనుకోవడం జరిగింది. మంగళసూత్రము, తరమరాలు, చీర ఇవన్నీ తీసుకొచ్చుకున్నాక మే 18న నాకు మరి ఇద్దరికి కంఫర్ట్ లేదు, బాండింగ్ లేదు, ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పి క్యాన్సిల్ చేశారు. మేము అతనికి అమౌంట్ ఇచ్చాము, 6 లక్షల రూపాయలు అమౌంట్ ఇచ్చాము. ఇంకా పవన్ అనే అబ్బాయి లక్కీ టవర్స్లో ఉంటారండి. ఈ కమల అనే అమ్మాయి మా బంధువుల అమ్మాయి. ఏమని వివాహం చేసుకుంటాను పెద్ద సమక్షంలో కుదుర్చుకొని 5,70,000 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. తీసుకొని మా అంటుందని చెప్పి ఒక 4 నెలలు వాయిదా వేశారు. ఆ తర్వాత ఆ నెల ఈ నెల అంటే డిలే చేసుకుంటూ వచ్చి
ఇరవై తారీఖు పెళ్లి పెద్ద ఇరవై తారీఖు ఎంగేజ్మెంట్ చేసుకున్నాం అని చెప్పారు. 18వ తారీఖు నాకు ఇష్టం లేదని చెప్పారు. డబ్బులు తీసుకున్నాడు, డబ్బులు తీసుకొని ఇచ్చేశారు. ఆ తర్వాత ఎంతమంది పెద్ద మనుషులు ప్రయత్నం చేసినా కూడా అతనికి రెక్లెస్ సమాధానం. మాకు ఎమ్మెల్యే పార్టీ వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, మా అక్క లాయరు, మేము అట్లా ఇట్లా అది ఇది అని చెప్పి ఈ అమ్మాయికి చాలా అన్యాయం చేస్తున్నారు. అతను ఈ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని కూడా సంవత్సరం కరెక్ట్ సంవత్సరం అయింది ఇప్పటికీ. రైటీవీ అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.